హైదరాబాద్ నియోజకవర్గం ముందు నుంచి బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంటూ వస్తూ ఇప్పుడు పార్టీకి ఏం వింగుడు పడకుండా తయారైంది. అక్కడి నుంచి బీజేపీ అగ్రనేత ఈటల రాజేంద్ర పోటీలో ఉండటమే అందుకు కారణం. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి ఈటల ఇప్పుడు అదే పార్టీకి కొరకరాని కొయ్యగా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హుజూరాబాద్ అంటే బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది, కానీ ఈటల రాజేంద్ర ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలవడంతో పరిస్థితి మారిపోయింది. హుజూరాబాద్ లో గతంలో ఇతర పార్టీలు ఉనికి చాటుకున్నాయి. 1957 నుంచి ఇక్కడ వరుసగా 4 సార్లు కాంగ్రెస్ గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 3 సార్లు విజయాలు సాధించారు. తెలుగుదేశం పార్టీ 1985, 94, 99 ఎన్నికల్లో 3 సార్లు జెండా ఎగరేసింది. అయితే 2004 నుంచి హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. 2004-2008 ఎన్నికల్లో లక్ష్మీకాంతారావు అప్పటి టీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2009 నుంచి ఈటల రాజేందర్ వరుసగా గెలుస్తున్నారు. ఆ క్రమంలో 2021లో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరిపోయారు. ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి మరీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోగలిగారు. ఇప్పుడు మరోసారి హుజూరాబాద్ లో విజయకేతనం ఎగరేయాలని ఈటల చూస్తున్నారు. ఆయనపై అక్కడి ప్రజలకు ఉన్న నమ్మకంతో ఈటల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి విడతల ప్రణవ్ ఆయనకు ప్రత్యర్థులుగా నిలిచారు. అయినా మరోసారి ఇక్కడ ఈటల విజయాన్ని అందుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.